వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి. దోపిడీ వ్యవస్థపై పోరాడిన యుద్ధ వీరుడన్న ఎమ్మెల్యే గండ్రా. టీటీడీ పరిపాలనా భవనంలో ఫైర్పై బీజేపీ నేతల అనుమానాలు. నిజాలు బయటపడతాయనే ఫైళ్ల దగ్ధమన్న భాను శ్రీనివాస్. తిరుమల పుణ్యక్షేత్రాన్ని కన్నీటి క్షేత్రం చేశారన్న చింతామోహన్. పొలిటీషియన్లకు పోలవరం వరం అయిందన్న మాజీ కేంద్ర మంత్రి. ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల జనసేన పార్టీలోకి భారీగా చేరికలు. నాయని సతీష్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన 100 ఫ్యామిలీలు. ఖమ్మం జిల్లా పార్థసారథిపురం మొక్కజొన్న రైతుల ఆందోళన. జొన్న కంకుల్లో సరిగా గింజలు రాకపోవడంతో అన్నదాతల ఆవేదన. రైట్గా డీటెయిల్ చూస్తే, దోపిడీ భూస్వాముల పెత్తందారి వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే గండ్రా పాల్గొన్నారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి ఎమ్మెల్యే గండ్రా పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలోనే దోపిడీ వ్యవస్థకు ఎదురు తిరిగిన బహుజన విప్లవకారుడన్నారు గండ్రా. 12 మంది స్నేహితులతో సైన్యాన్ని స్థాపించి 12,000 మంది సైనికులను తయారు చేశారన్నారు. యుద్ధం చేసి గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు పాపన్న అన్నారు. పాపన్నగౌడ్ చరిత్రను యువత ఆదర్శంగా తీసుకోవాలని గండ్రా సూచించారు. 374వ జయంతి సందర్భంగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాల్లో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక సర్దార్ సర్వాయి పాపన్న ఒక కులానికి చెందినవాడు కాదు. పేదలకు అండగా, బడుగులకు అండగా, బలహీన వర్గాలకు అండగా అన్యాయం ఎక్కడ జరిగినా, అవినీతి ఎక్కడ జరిగినా ఈరోజు దోపిడీదారుల గుండెల్లో ఈరోజు ఒక వణికిచ్చినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మంచిర్యాల జిల్లా జన్నారంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి వేడుకలలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను బొజ్జ కొనియాడారు. బహుజనులను ఏకం చేసి నిజాం ప్రభుత్వం ఎదిరించి పోరాడిన యోధుడు సర్వాయి పాపన్నగౌడ్ అని బొజ్జు గుర్తు చేశారు. మహిళలపై లైంగిక దాడులు, తిరగబడ్డ వారిని అంతం చేసిన నిజాం చక్రవర్తుల ఆగడాలపై పాపన్నగౌడ్ యుద్ధం చేశారన్నారు. బహుజనుల రాజ్యం కోసం 12 మంది స్నేహితులతో కలిసి 12,000 సైనికులను తయారు చేశారని అన్నారు. గోల్కొండ చక్రవర్తులపై దండెత్తి కోటను స్వాధీనం చేసుకున్న ఘనుడు సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. జయంతి కార్యక్రమం ముందు మరి కార్యక్రమాన్ని జనరం మండల కేంద్రంలో నిర్వహించడం అనేది జరిగింది. సర్దార్ సర్వాయి పాపయ్య గారు పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగాం జిల్లాలో కిలాషాపూర్ రఘునాథ్ పల్లి మండలంలో తను జన్మించడం అనేది జరిగింది. సర్వరమ్మ ధర్మరావు వారి యొక్క కొడుకు. మరి ఆ రోజుల్లో మరి తురస్కులతో పోరాటం చేసిన వ్యక్తి. ఆ పోరాటాల గురించి అతను చదువుకుంటే ఉమ్రాంభీమి యొక్క పోరాటం, అదేవిధంగా సర్వర్ పాపయ్య గారి పోరాటం మరి ఒక స్ఫూర్తిలాగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో కుమ్రాంభీమి కూడా అదే నిజాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సర్వాయి పాపయ్య గారు కూడా ఏదైతే తాటి చెట్టు మీద అండు వసూలు చేసే క్రమంలో, కల్లంబై క్రమంలో ప్రతిరోజు తురస్క రాజులందరూ కూడా వచ్చి అతని దగ్గర కళ్ళు తాగేసి డబ్బులు ఇవ్వకుండా అతని హేళన చేసుకుంటా వెళ్ళే క్రమంలో మరి వాళ్ళపైన తిరుగుబాటుని తను ప్రారంభించడం అనేది సర్దార్ పాపగౌడ్ యొక్క ఏదైతే జయంతి కార్యక్రమం ఉందో మరి కార్యక్రమాన్ని. అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభాపక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వయ్య పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వయ్య పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొఘలాయుల సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి పాపన్నగౌడ్ అని ఏలేటి గుర్తు చేశారు. పాపన్నగౌడ్ ఆశయాలను యువత నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పున్నం నారాయణగౌడ్, గోపిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదంపై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. నిజాలు ఎక్కడ బయటపడతాయనే భయంతో మొన్న మదనపల్లి, నిన్న టీటీడీ పరిపాలన భవనంలో ఫైళ్లను కాల్చివేశారని భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ విమర్శించారు. ఇంటి దొంగలకు, వారిని నడిపించిన వైసీపీ నేతలకు శిక్ష తప్పదని వారు హెచ్చరించారు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదానికి సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులంతా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే అన్నారు. టీటీడీ గత పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి వేల కోట్ల విలువైన వనరులకు టెండర్లు ఆహ్వానించి భారీగా కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. అగ్ని ప్రమాదంపై సిఐడి విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించిన ఫైళ్లు దగ్నమవడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్గమవడం జరిగింది. దాని తర్వాత మదనపల్లి పుంగునూరు ఫైల్స్, మదనపల్లి ఫైల్స్, నిన్న తిరుపతి టీటీడీ ఫైల్స్. ఏంది ఫైల్స్ గొడవ? ప్రభుత్వం గతంలో కూడా ఉనింది, గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి. ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీదే నడవలేదు ఎక్కడ. కాబట్టి ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రాన్ని కన్నీటి క్షేత్రంగా మార్చారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలిటీషియన్లకు పోలవరం ప్రాజెక్టు వరంగా మారిందని విమర్శించారు. ఆర్టీసీ బస్సులలో శుభ్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ సర్కార్ అవినీతి వల్ల ప్రస్తుత కూటమి పాలన కుంటుపడిందన్నారు. ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు సమర్పించిన నిధుల వినియోగంలో అవినీతి జరిగిందని చింత ఆరోపించారు. 2వ సత్రం పునఃనిర్మాణం పేరిట దాదాపు 1200 కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. ఇందులో 10% కమిషన్, 100 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఎవరి చేతికి ఈ అవినీతి సొమ్ము వెళ్లిందో వెల్లడించాలని టీటీడీ పరిపాలన భవనం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. గత సీఎంలు పోలవరాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఓ పరిపాలన ఆయన బిల్డింగ్కి రాయిసిరి ఎంత దూరంలో ఉంది? వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి. చీమ కూడా పోయేదా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతాం. మరి 100 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎవరిచ్చారు? ఈరోజు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. బాహుబలి అని చంద్రబాబు నాయుడు అంటూ వచ్చా. నేను గమనిస్తున్నా ఢిల్లీలో ఆయన బాహుబలిలాగా లేడు, బలహీన బలి అయిపోతున్నాడు. మోడీ ఎత్తుకరా చెక్ అంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. ఎందుకు ఇంత పరిగెత్తాలనా? నిర్మలా సీతారామన్ ఏంది, ఒక బడి పంతులు హైదరాబాద్లో ఆయన దగ్గరికి 8 సార్లు పరిగెత్తాలనా? నువ్వు నీ స్థాయికి, నీకున్నటువంటి శక్తికి ఏంటిది, 8 సార్లు పరిగెత్తావు. పక్కనే నితీష్ కుమార్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, అతను పరిగెత్తటం లేదే. బీహార్ వాడికి కూడా డబ్బులు కావాలా, వాడు పరిగెత్తటం లేదే, నువ్వు ఎందుకు పరిగెత్తున్నావు? ఏంది మతలాబ్? ఇప్పుడు ఈరోజు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. బాహుబలి అని పోలవరాన్ని గురించి నేను అడుగుతూనే ఉన్నాను. ఇది పాలిటీషియన్లకు వరంగా తయారైంది పోలవరం. అనుభవమే లేదు. రాజశేఖర రెడ్డి 8000 కోట్లు ఖర్చు పెట్టాడని చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, చెప్పడే చెప్పడు. చంద్రబాబు నాయుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నోరే దాటడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఈ మధ్య నోరు తెరుస్తున్నాడు, ఆయన 8000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఆయన నోరు తెరవడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? ఆయన నోరు తెరవడు. 8000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దీని గురించి మాట్లాడకుండా మాకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. ఇది ఏమన్నా పాడి ఆవా పాలు పెట్టుకునేదానికి? మరో ఉద్ధానంలా మారకముందే ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లోని కిడ్నీ బాధితులను ప్రభుత్వం కాపాడాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు.
ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏ కొండూరు నుండి విజయవాడ కలెక్టరేట్ వరకు 100 కిలోమీటర్లు ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర చేస్తామని సిపిఐ నేతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సిపిఐ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వారు మాట్లాడారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. కిడ్నీ బాధిత ప్రాంతాలకు కృష్ణా జలాలు సరఫరా చేయాలని కోరారు. వీటీపీఎస్ నుండి వెలువడే బూడిదతో ప్రజలు సహజీవనం చేస్తున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు లేదని సిపిఎం నేతలు విమర్శించారు. అలాగే కృష్ణానది చెంతనే ఉన్నా తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాలు సరఫరా లేకపోవడం అత్యంత విచారకరం. తక్షణమే కృష్ణా జలాలు సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పాడైపోతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి కొండపల్లి, ఇబ్రహీంపట్నం పారిశ్రామిక వాయు కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పి ప్రజారోగ్యమే జయంగా ఈ నెల 27, 28, 29 తేదీలలో ఏకొండూరు డయాసిస్ సెంటర్ నుంచి ప్రారంభించే సిపిఐ ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రను రాజకీయాలకు అతీతంగా సాగే పాదయాత్ర. ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల కాంగ్రెస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కంచికర్ల జనసేన పార్టీ అధ్యక్షులు నాయని సతీష్ ఆధ్వర్యంలో వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ హయాంలో కంచికర్ల సర్పంచ్గా పనిచేసిన దేవిరెడ్డి శివకుమారి, ఆమె కుమారుడు శ్రీనివాసరావు, కాంగ్రెస్, వైసీపీలకు చెందిన 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. వారికి ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీకాంత్, నియోజకవర్గం సమన్వయకర్త తమ్మళ్లపల్లి రమాదేవి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సెప్టెంబర్ 2 జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం పోస్టర్ను జన సైనికులు ఆవిష్కరించారు. నెహ్రూ సెంటర్ నుంచి ఓసీ క్లబ్ వరకు వారు ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్నెం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ రైతు అవతారం ఎత్తారు. గిరిశిఖర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారికి కావలసిన కనీస అవసరాలు తీరుస్తున్నాయా అని గిరిపుత్రులను అడిగి తెలుసుకున్నారు. కురుపాం నియోజకవర్గం గుమ్మల లక్ష్మీపురం మండలం గోరడ, ఆర్కేజుమ్ము, కొండబారిడి, వలసబల్లేరు గ్రామాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను గిరిజనులతో కలిసి పరిశీలించారు. గిరిజన రైతులతో కలిసి కలెక్టర్ శ్యాంప్రసాద్ వరి నాట్లు వేశారు. చిన్న చిన్న స్కిల్ కావాలంటే అది ఇవ్వడానికి మేము హెల్ప్ చేయాలి. అదేదైనా గ్యాప్ ఉంటే ఖచ్చితంగా చేస్తాము. ఎనీటైమ్ మీ ఊర్లో ఉన్న విఆర్ఓ ఎవరు, పంచాయత్ సెక్రటరీ, సో వాళ్ళ ద్వారా మీరు ఏదైనా ఇష్యూ ఉంటే మాకు చెప్పచ్చు. ఈ అమ్మ చెప్తే మాకు చెప్పినట్టే, ఈ అమ్మ మాకు చెప్తారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థ సారథిపురం మొక్కజొన్న రైతులు సీడ్స్ డీలర్ను, కంపెనీ ప్రతినిధులను నిలదీసి ఆందోళన చేపట్టారు. మొక్కజొన్న కొంకల్లో గింజలు సరిగా లేక దిగుబడి రాలేదు. దీంతో నాణ్యత లేని విత్తనాలు అంటగట్టారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరులో గణేష్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్ నాయక్ నుండి థాయిలాండ్కు చెందిన CP333 మొక్కజొన్న విత్తనాలు కొని పంట సాగు చేశారు. మొక్కజొన్న పైరుకు కంకులు వచ్చినా వాటిలో విత్తనాలు సరిగా లేక దిగుబడి రాలేదు. విత్తనాల కంపెనీ ప్రతినిధులుగా సరిగా స్పందించకపోవడంతో రైతులు మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని మొక్కజొన్న రైతులు పోలీస్ స్టేషన్కు మెట్లెక్కారు. రైతుల తరపున తాను పోలీస్ స్టేషన్కు వచ్చానని డీలర్ నాయక్ తెలిపారు. మా దగ్గర ఏముంది, మా దగ్గర దిక్కు దేవాణం లేదు, కాపలా కూలి 10,000 పెట్టింది సార్. పెట్టిన తర్వాత నాయక్ గారికి మేము తెలియజేసిన, నాయక్ గారికి తెలియజేస్తే మాది ఏం లేదు నాన్న, కంపెనీ వాళ్ళకి తెలియజేస్తాం, కంపెనీ వాళ్ళు వస్తారు, మీరేం ఆదృతి బాకండి, మీకేం భయం లేదు అని నాయక్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత మేము అట్టా అట్టా చూసుకుంటుంటే ఒక ఆయన వచ్చిండు, చూసిండు, చూసిపోయి 15 రోజులకు వచ్చిండు సార్. మళ్ళీ మేము మిర్చి అన్నం వేసుకోవాలి, ఏదన్నా వేసుకోవాలి. ఋతుపవనాలు అడుగుపెట్టాయన్న సంతోషం వరంగల్ జిల్లాలోని అన్నదాతల్లో ఎక్కువ సమయం నిలబడలేదు. ఋతుపవనాలతో వర్షాలు కురుస్తాయని, పంటలు పండుతాయని ఎదురుచూసిన రైతుల ఆశలు అడియాశలయ్యాయి. వర్షాలు కురవక రైతులలో ఆందోళన కలవరం కలిగించింది. వేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో గ్రామదేవతకు మహిళలు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు చేశారు. కప్పతల్లి ఆడుతూ వరుణదేవునికి ఉయ్యాల పాటలు పాడారు.
వర్షాలు విస్తారంగా కురిసి చెరువులన్నీ నీటితో నిండిపోవాలని, పంటలు బాగా పండాలని, పిల్లాపాపలతో తామంతా సుఖంగా ఉండాలని గ్రామ దేవతను మహిళలు వేడుకున్నారు. రాజ్యాధికారంలో తమను భాగస్వాములను చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఈగ మల్లేశం అన్నారు. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా జాతీయ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు మల్లేశం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పద్మశాలి అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన ప్రత్యక్ష బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో మల్లేశం పాల్గొన్నారు. దశాబ్దాలుగా తమ జాతి రాజ్యాధికారానికి దూరంగా ఉందని, కుల ప్రాతిపదికన తమకు రాజ్యాధికారంలో స్థానం కల్పించాలని మల్లేశం డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పద్మశాలి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మల్లేశం విజ్ఞప్తి చేశారు. కూడా మా ఓటర్ లిస్టు ప్రకారం కూడా మాకు రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కులం దాదాపుగా 11.5% ఇవాళ ఈ రాష్ట్రంలో మా జనాభా ఉంది. అదే భారతదేశంలో చూసుకున్నట్టయితే 16% ఉంది. అంటే ఎందుకు చెప్తానంటే, ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కులం ఏదైనా ఉన్నది అంటే అదొక పద్మశాలి కులం. పద్మశాలి కులం అన్ని రాష్ట్రాలలో ఉంది. ఇవాళ మీకు తెలుసు, కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం. ఇవాళ వాళ్ళు ముందంజలో ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు. రాజ్యాధికారంలో కానీ, సబ్సిడీల విషయంలో కానీ వాళ్ళు ఇవాళ ముందు వరుసలో ఉండి కులాల ప్రాతిపదిక మీద ఇవాళ ప్రభుత్వాలు నడుస్తాయి. కాబట్టి మా పద్మశాలి కులాన్ని బలోపేతం చేసి, పటిష్టంగా తయారు చేసి, మాకు రావాల్సిన వాటా ప్రభుత్వాన్ని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మాకు లభించాలనే అందులో భాగంగానే మేము మరి ఈ కార్యక్రమం, ఈ ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ఓటు హక్కు మేము కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని రాజ్యాధికారం కూడా మా ఓటర్ లిస్టు ప్రకారం కూడా మాకు రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కులం దాదాపుగా 11.5% ఇవాళ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియావుద్దీన్ పాల్గొన్నారు. బోరబండ సైట్ 2లో ఉన్న సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి ఫసియావుద్దీన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాల్లో ఫసియావుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు లక్ష్మణ్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కడెం మండల గౌడ సంఘం నాయకులు అన్నారు. తెలంగాణను పట్టి పీడించిన నిజాం పాలకుల అరాచకాలను ఎదిరించి వీరోచితంగా పోరాడిన పాపన్నగౌడ్ అమరుడయ్యాడని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతిని కడెం మండల గౌడ సామాజిక వర్గం ఘనంగా నిర్వహించింది. పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన రాజ్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతుడు పాపన్నగౌడ్ అని గౌడ సంఘం నేతలు కొనియాడారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని గొంతెచ్చి నినదించి పిడికిలెత్తి పోరాడిన యోధుడు పాపన్నగౌడ్ అన్నారు. సర్దార్ పాపన్నగౌడ్ బాటలో బహుజనులంతా నడవాలని నేతలు పిలుపునిచ్చారు. మరి పాపన్నగౌడ్ యొక్క జయంతి ఉత్సవాలను 374 ఉత్సవాలను మన గ్రామాల నుండి వచ్చినటువంటి మన గౌడ మిత్రులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారం చూపిస్తూ, మరి మనం పాపన్నగౌడి పోరాటంతో మనం ప్రతి ఒక్క కులము ఆయన కూడా పాపన్నగౌడు తీసుకొని మరి ఈరోజు ఆయన ఆశయాలను అందరం తప్పక కొనసాగించాలి. రెండవది మన గౌడులందరం కూడా మనము ప్రతి ఒక్క మంచిర్యాల జిల్లా జన్నారంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. తెలంగాణ గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి జన్మదినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రాంగణంలో అభిమానుల కోలాహలం మధ్య కొట్నాక తిరుపతి కేక్ కట్ చేశారు. తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీ కాలంలో ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు జన్నారం మండలంలో పెట్టడం చాలా ఆనందకరం. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా
ఇక్కడున్న జన్నారం మండలం అయితే దండపల్లి లక్షిత్పేట గ్రామాల నుంచి వివిధ గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈరోజు నాకు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈరోజు ఒక మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఆవరణలో నస్పూర్ 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్య యత్నం చేశారు. పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారంటూ బేరా సత్యనారాయణ సర్జికల్ బ్లేడ్తో మెడకోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. సత్యనారాయణను పోలీసులు అడ్డుకొని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ తమ విధులకు ఆటంకం కలిగించారని దూషించారంటూ నస్పూర్ మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. తన తండ్రిపై కావాలని కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఏం లేదు, జస్ట్ ఒక భూమి కొడమ. ఆ భూమి మా డాడీది కాదు, మా డాడీ లేడు, అసలు ఏం జరగలేదు. అనవసరంగా మా డాడీ దేంట్లో దొరకట్లేదు, దొరకట్లేదు కావాలని అతను ఇందులో ఒక డ్రాగ్ చేసి అసలు ఆ ఫీల్డ్ మీద కానీ మా డాడీ ఇప్పటిదాకా పోయింది లేదు. కాకపోతే అనవసరంగా మా డాడీ వెళ్ళిండు, కమిషనర్ గారు వచ్చిండు, ఇట్లా జయవంతంటే కమిషనర్ గారిని తిట్టిండు. అనవసరమైన కాస్టింగ్ లో తీసుకొచ్చి కేసు బలంగా పడడానికి అనవసరమైన కాస్టింగ్ ఇన్వాల్వ్ చేసి ఇప్పుడైనా స్టేషన్ దాకా తీసుకొచ్చారు. సరే అది ఒక్కటి కాదు, కాస్ట్ పక్కన పెడితే అనవసరం ఒక నలుగురితో ఇంకో కేసు పెట్టించి వాళ్ళందరినీ. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. మండల పరిధిలోని తిప్పపురం కొత్తగుంపు గ్రామ సమీపంలో బొలెరో వాహనంలో తరలిస్తుండగా వారు స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న టేకు కలప విలువ సుమారు 256,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లాకు భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పలమనేరు పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. పుంగనూరు వాసి రవి కారులో అక్రమంగా తరలిస్తుండగా భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లు లభించాయని సీఐ నరసింహరాజు తెలిపారు. మద్యంతో పాటు కారును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు సీఐ నరసింహరాజు చెప్పారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు. అక్రమ మద్యం రవాణా నిర్మూలనకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మద్యం అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నరసింహరాజు చెప్పారు. తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో 13 కేసులు కర్ణాటక లిక్కరు మరియు ఒక 4 కేసులు బిరుబాటలు లభ్యమైనాయి. రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా తదుపరి విచారణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తున్నారని, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించేందుకు కష్టపడుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు శ్రీవారి ఆశీస్సులు చంద్రబాబుపై ఉండాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, అరకు వైసీపీ ఎంపీ తనుజ రాణి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దర్శించుకున్నారు. వీఐపీలకు టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వారిని వేద పండితుల వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇవి ఇప్పటివరకు నా జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తున్నానండి స్వతంత్ర టీవీ.